నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వ్యాయామము వల్ల అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. భౌతిక ప్రయోజనాలే కాకుండా మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భౌతికంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భౌతిక విషయాలకు వస్తే ఈ రోజున ప్రతి ఒక్కరూ సెలబ్రిటీసు, సినిమా తారలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈరోజు వ్యాయామం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, వృద్ధాప్యాన్ని దరి చేరకుండా చూడాలి అనే ఒక ఆ పద్ధతిలో ప్రయాణిస్తున్నారు. ఈ అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది వ్యాయామం చేసినప్పుడు. గుండెకి, మెదడుకి, ఊపిరితిత్తులకి, కాలేయము, మూత్రపిండాలు అన్ని అవయవాలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరిగినప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం మొదలుపెట్టిన మొదటి రోజు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఒళ్ళు పులుస్తుంది, ఇక తదుపరి అలవాటైపోతుంది, తదుపరి ఒళ్ళు నొప్పులు ఉండవు. ఈ శరీరం లోపల కణజాలము లోపల మైటోకాండ్రియా అని ఉంటుంది, వాటి యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ VO2 మ్యాక్స్ అంటారు. అంటే మనము సగటున వినియోగించే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది వ్యాయామం చేస్తే. VO2 మ్యాక్స్ పెరుగుతుంది, ఎముక పటుత్వంగా ఉంటుంది, పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు, వృద్ధులకు కూడా ఎముక పెళుసుదనం పోతుంది, ఈ గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ వ్యాయామం వల్ల ఈ మూత్రపిండాల పైన టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథి ఉంటుంది, అడ్రినల్ గ్రంథి నుంచి స్ట్రెస్ హార్మోన్లని విడుదలవుతాయి, కార్టిజాల్ అని ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు, ఆ విడుదల కూడా తగ్గి ఆనందంగా ఉంటారు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇక మానసికంగా ఏ రకంగా ఉపయోగపడుతుందంటే వ్యాయామం 3 ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, దిగులు ఉండదు, ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటారు వ్యాయామం చేస్తే. ఇక ఒత్తిడి, ఈ వ్యాయామం చేసిన వాళ్ళు ఎటువంటి దానినైనా కూడా ఏ రకమైన ఒత్తిడి, అది కుటుంబ సమస్యల, వ్యాపారంలో సమస్యల, మరి ఉద్యోగంలో వచ్చిన సమస్యల, జటిలమైన సమస్యలను సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. ఏ రకమైన ఒత్తిడి గురి కాకుండా, టెన్షన్ గురి కాకుండా చక్కగా సమస్యను పరిష్కరించి వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ ఒత్తిడి తగ్గటం వల్ల తలనొప్పి ఉండదు, మెడనొప్పులు ఉండవు, నడువు నొప్పి ఉండదు. తర్వాత టెన్షన్ గురైనప్పుడు నాడి వేగంగా కొట్టుకుంటుంది, నాడి కూడా మళ్ళీ తగ్గిపోతుంది, నాడి వేగం తగ్గుతుంది. ఈ వ్యాయామం చేయటం వల్ల మెదడు నుంచి హ్యాపీ హార్మోన్లు, అంటే ఆనందాన్ని కలిగించే హార్మోన్లు, ఎండార్ఫిన్లు అని ఉంటాయి, విడుదలయ్యి వ్యాయామం చేసే వాళ్ళకి చక్కగా ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుంగుబాటు, దిగులు, దిగాలుగా ఉండేవాళ్ళు వ్యాయామం చేస్తే ఆ దిగులు పోతుంది, డిప్రెషన్ పోతుంది. ఆత్మవిశ్వాసం, వ్యాయామం చేసేవాళ్ళు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, ఎస్ నేను సాధించగలను అనే ఒక ధైర్యము వాళ్ళలో వస్తుంది, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. తను సంతోషంగా ఉండటమే కాకుండా పక్క ఉన్న వాళ్ళని కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంచుతారు. పక్కవాడి మీద ఇసురుకోవటము, కసురుకోవటము, తిట్టటము, నిందించడం అలాంటివి చేయరు. దానికి కూడా ఈ మెదడు నుంచి ఉత్పత్తి అయ్యే డోపమిన్ అని హ్యాపీ హార్మోన్లు, ఎండార్ఫిన్ల ప్రభావంలో ఎప్పుడు కూడా వ్యాయామం చేసేవాళ్ళు సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాయామం చేసేవాళ్ళు నిద్ర వాళ్ళ సొంతం అయిపోతుంది, నడుము మంచానికి వాల్చగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది, మంచం మీద దొరలాల్సిన అవసరం లేదు, ట్యాబ్లెట్లు ఇచ్చి నిద్రని కొనుక్కోవాల్సిన, నిద్ర మాత్రలు కొనుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు, గాఢమైన నిద్ర వాళ్ళ సొంతమవుతుంది. ఇంకా జ్ఞాపక శక్తి, మెదడు పనితీరు బాగా పెరుగుతుంది, మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది, మతిమరుపు ఉండదు,
జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు వ్యాయామం చేస్తే వాళ్లకు మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. ప్రవేశ పరీక్షల్లో వ్యాయామం చేసే వాళ్ళకి ఐఐటీల్లో సీట్లు వస్తాయి. జేఈఈ పరీక్ష, నీట్ పరీక్ష, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలంటే వ్యాయామం వల్ల వాళ్ళకి మెదడు పనితీరు పెరిగి, మేధోశక్తి పెరిగి, జ్ఞాపక శక్తి పెరిగి కోరుకున్న సీట్లు వస్తాయి వాళ్ళకి. ఆ విధంగా మెదడు పనితీరుని మెరుగుపరిచే గుణం ఉంది వ్యాయామం వల్ల. వృద్ధాప్యంలో మతి మార్పు వస్తుంది. చెప్పిందే చెప్తుంటారు, చేసిందే చేస్తుంటారు. దాన్ని ఆల్జీమర్స్ జబ్బు అంటారు. ఆల్జీమర్స్ జబ్బు రాకుండా కూడా నివారించే శక్తి వ్యాయామంకు ఉంది. కండరాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ళ పిక్కలకి, తొడలకి, నడుముకి, పొట్టకి, అన్ని కండరాలకి రక్త ప్రసరణ బాగా జరగటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కండరాలు గట్టిగా ఉంటాయి. కండ పుష్టి ఉంటుంది, కండ పటుత్వం ఉంటుంది. ఇక నూతనత్వం అనేది వాళ్ళ సొంతం అవుతుంది. కొత్త కొత్త ఆలోచన విధానం, సమస్యలు పరిష్కరించే పద్ధతి, సమస్యలను అధిగమించటం, కష్టాలను అధిగమించటం, ఆ విధమైన నూతన తత్వాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. దేనికి కూడా భయపడరు. భయం అనేది ఉండదు. ధైర్యం అనేది వాళ్ళు సొంతం అవుతుంది. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని పరిష్కరించే శక్తి వాళ్ళకు వస్తుంది. దీంట్లో మద్యపానము, ధూమపానము లాంటి చెడు అలవాట్లకు బానిసలై ఉంటారు. ఎవరైతే సిగరెట్టు, బీడీ, చుట్ట, గుట్కా, పాన్, పరాగ్, నస్యం, కారాకిళ్ళి, జర్దాకిళ్ళి బానిసలైపోయారు, సారా, కళ్ళు, బీరు, బ్రాంతి, విస్కీకి బానిసయ్యారు, కొంతమంది మాదక ద్రవ్యాలకు కూడా బానిసలయ్యారు, వ్యాయామము చేయటం ద్వారా వాళ్ళు ఒక దృఢ సంకల్పం ద్వారా ఈ చెడు అలవాట్లు దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అవి లేకపోయినా కూడా భౌతికంగా, మానసికంగా కూడా ఈ మద్యపానము, ధూమపానము అలవాట్లను మానుకోవటానికి ఉపయోగపడుతుంది. ఎందుచేత అంటే వ్యాయామం చేస్తే మెదడు నుంచి డోపమిన్లని, ఎండార్ఫిన్లని, హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అయ్యి వీళ్ళని ఈ మందు తాగితే, అంటే మద్యపానం సేవిస్తే ఎటువంటి ఆనందం కలుగుతుందో వ్యాయామం వల్ల కూడా అటువంటి ఆనందం కలిగే అవకాశం ఉంది. కనుక ఇన్ని విశిష్ట గుణాలు కలిగిన వ్యాయామం భౌతిక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట వ్యాయామం చేయాలి. వ్యాయామం అనేది నడవచ్చు, జాగింగు, పరిగెత్తటం, సైకిల్ దొక్కటం, ఈత కొట్టడం, చెమట పట్టే ఆటలు, క్రికెట్, టెన్నిస్, షటిల్ ఇలాంటి ఆటలు ఆడటం. ఇంట్లో ఉంటే మనకు ట్రెడ్మిల్ ఉంటే ట్రెడ్మిల్ మీద చేయొచ్చు, గుంజీలు తీయచ్చు, తోచిన విధంగా చెమట పట్టే విధంగా వయసును బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాయామం చేస్తే వ్యాయామం వల్ల మన యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఉన్నంతకాలం భౌతిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కగా సుఖమైన జీవితాన్ని గడపడానికి, నాణ్యమైన జీవన శైలికి ఎంతో దోహదపడుతుంది ఈ వ్యాయామము.